వెల్కమ్ టు జనం న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి నవజాత శిశువు మృతి. వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డెలివరీ చేసిన ఏఎన్ఎం. వివరాలకు వెళితే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగూడెం చెందిన రుద్రపు రమాదేవి మొదటి కాన్పు కోసం శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఈరోజు సాయంత్రం 7:12 ఆసుపత్రిలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందాడు. డెలివరీ కోసం వచ్చిన రమాదేవి బంధువులు మాత్రం వైద్యురాలు అందుబాటులో ఉంటే శిశువు బ్రతికేదని, ఏఎన్ఎం డెలివరీ చేయకుండా వేరే ఆసుపత్రికి పంపినా వెళ్లేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. పాప మెడకేసుకునే ఉన్నది, ఈ పేగులు మెడకేసుకునే ఉన్నది అని స్కానింగ్ రిపోర్ట్లు చెప్తే, నేను ఇక్కడికి వచ్చినాక జైన్ కాగానే కూడా రిపోర్ట్ చూపించి కూడా స్కానింగ్ రిపోర్ట్ చూపించి కూడా మేడం మరి ఇట్లా స్కానింగ్ రిపోర్ట్ లో మాత్రం పేగులు మెడకేసుకొని ఉన్నది అని అంటే ఏం కాదమ్మా, డెలివరీ అవుతుంది అని నిన్న 10 గంటల నుంచి ఇవాళ 7 గంటల వరకు కూడా మంచిగానే ఉండేదని 6:30 తర్వాత బేబీకి ఇబ్బంది ఉన్నదమ్మా అని చెప్పిండ్రు. మళ్ళా ఆడ చేసే వాళ్ళు ఎవరు అంటే ఒక ఏఎన్ఎం మేడం. ఈ హాస్పిటల్ ఒక్క పురుగు లేదు. ఒక పేషెంట్ తాలూకా నేను, మళ్ళా పోతే ఆమె ఊర్సట ఆమె స్వీపరు, మళ్ళా ఒక ఏఎన్ఎం మేడం, ఇద్దరే డెలివరీ చేసిండ్రు. స్వీపరుని ఏఎన్ఎం మేడం. తర్వాత దాంట్లోకి వచ్చిన తర్వాత బేబీ బతకదమ్మా అని తీరా కంట్ల మీదకి వచ్చిన తర్వాత చెప్పిండ్రు. మేము ఆడికి మొత్తుకుంటూనే ఉన్నాం, మరి మేము ఎక్కడికి, మేము రోగిలకు అది మన ఇది మిషన్ హాస్పిటల్ పోతామని కూడా చెప్పినాం వాళ్ళకు. అన్ని విషయాలు చెప్పినా గానీ అయితే నార్మల్ అవుతుంది అని ఒకరి తర్వాత ఒకరు మంచిగానే ఉన్నది అని అన్నారు. మాకు కూడా ఇనిపించింది. ఇన్న తర్వాత బేబీ బతకది అనేది మెడకేసుకోవడం వల్లనే బతకదు అని చెప్తే, మేము వేరే హాస్పిటల్ పోతే సర్జరీ చేయిస్తే మాత్రం కంపల్సరీ బతుకు. ఇది మొత్తం హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మీ పేరమ్మా? నా పేరు నిర్మల. ఎక్కడ మాది ఇప్పగూడెం. ఒప్పుకున్నాడు. మేము ఆడికి చెప్పాము, మేము వేరే హాస్పిటల్ తీసుకుపోతామన్నా కూడా వాళ్ళు మేము చేస్తామని ఒప్పుకొని, ఈడ అదే నర్సులు ఈడ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మళ్ళా పోతే ఆడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అందరు వెళ్ళిపోయిండు. ఒక డాక్టర్ లేడు, ఏబుల్ లేరు. ఈ డాక్టర్ మరి ఈ హాస్పిటల్ ఎందుకు నడిపిస్తాను మాకు తెలియదు. మీరున్నప్పుడు పేషెంట్లు ఎవరెవరు ఏ ప్రాబ్లమ్ వచ్చింది? ఒకరు ఇద్దరు ముగ్గురు తేలు పుట్టిందని వచ్చేసిండు, ఒకరు బైక్ మించలు పడి వచ్చిండు. వాళ్లకు ట్రీట్మెంట్ అదే నర్స్ ఇవ్వాలి, డెలివరీ అమ్మాయి కూడా ఆ నర్సే చేసిండు. ఇలా హాస్పిటల్ ఎందుకున్నది మాది డాక్టర్ లేరా? మీరు డాక్టర్ ఎవరు లేరు, ఒక్కటే నర్సు. డాక్టర్ లేడుగా, డెలివరీ ఒక్కటే ఆమె నర్స్ చేసింది. అదైనా అది మన సినిమాల జరుగుతా చూసినవా, వాడు ఫోన్ లో చేసుకుంటే చేస్తారు చూసినవా, ఆ టైప్ లో చేసిండు. ఫోన్లో మాట్లాడుకుంటా నర్సు చేసిండు. ఇదిలా ఉండగా ఏఎన్ఎం శోభారాణి మాత్రం ఫోన్లో వైద్యురాలి సలహాతో నేను ఎన్నో డెలివరీలు చేశానని, పేగు మెడకు చుట్టుకోవడంతోనే ఇలా జరిగిందని చెప్పారు. అంటే మామూలుగా స్త్రీ వైద్య నిపుణులు చేయాలి కదా మేడం? అంటే మేడం గైనకాలజిస్ట్ అడ్వైస్ తోనే చేస్తామండి. పిఎస్సీలలో ఇది మొత్తం పెద్ద హాస్పిటల్ కాదు కదా, పిఎస్సీ కాబట్టి సిస్టర్సే చేస్తూ ఉంటారండి. అంటే సిస్టర్స్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ బేబీకి ప్రాబ్లం అయితే దానికి మళ్ళా ఎవరు బాధ్యులు మేడం? మరి బేబీకి ప్రాబ్లం అంటే పాడ్ వేసుకుని వచ్చిట్ల టైప్ కావడం వల్ల బేబీకి ప్రాబ్లం అయిందండి. ఇప్పుడు దానికి మరి బాధ్యత ఎవరన్నట్టు? ఇప్పుడు అంటే మీకు ఏమన్నా మీరు చేయొచ్చు అని చెప్పేసి మీకు అథెంటిక్ గా మీరు ఏమన్నా మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయా ఎట్లా అన్నట్టు? ఇప్పుడు వాళ్ళంటే గైనకాలజిస్ట్ కాబట్టి, వాళ్ళు సర్జన్ కాబట్టి వాళ్ళు చేస్తారు. డెలివరీస్ చేయొచ్చు కదండి, సర్టిఫికేట్స్ ఉంటేనే కదా డెలివరీస్ చేసేది. ప్రతిది డాక్టరే చేయాలని ఏం లేదు కదండి. ఇప్పుడు డాక్టర్ అంటే సర్జన్ అంటే తను కంపల్సరీ వాళ్ళు సిజేరియన్ చేసేనా వాళ్ళు చేస్తారు కదా ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు బేబీకి ప్రాబ్లం, ఇప్పుడు బేబీ చనిపోయింది, ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? దానికి బాధ్యులు ఎవరు? అది 100లో ఒక దానికి జరగడానికి బాధ్యులు ఎవరంటే ఏం చెప్తామండి? 100 కేసులలో ఒక కేసు జరగవచ్చు కదా. అది కాడు టైట్ అయ్యం వల్లనే మూడు చుట్టూ. నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు గైనకాలజిస్ట్ ఒక సర్జన్ ఉంటే, ఇప్పుడు సర్జన్ ఉంటే ఈ ప్రాబ్లం రాకపోవు కదా, బేబీ కంపల్సరీ సేవ్ అయ్యేది కదా. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. అది మేడం అంటే డెలివరీ కోసం ఒక డాక్టర్ ఉంటారు కదా, అంటే వారు లీవ్ లో ఉన్నా ఇంకొక డాక్టర్ ఎవరైనా వస్తారు కదా,
వాళ్ళ అడ్వైస్ తోనే మేము డెలివరీస్ చేస్తామండి. 24 గంటలకి 24 అంటే డాక్టర్స్ డ్యూటీస్ లేవండి ఇక్కడ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబర్స్.